ఒక అనగనగా వచ్చేస్తుంది. ఒక చిన్న పక్షి ఒక్కటే ఉంది, దానికి అన్ని పక్షులు లేవు. ఆ పక్షి చెట్టు మీద గూడు చేసుకొని ఉండేది. ఒక మూనపాటిలాగా ఒక ఇద్దరు మూడు కప్పు కోతులు చల్లివేస్తూ ఉనికిపోతూ చెట్టు దగ్గర ఆగుతాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా గాలి వస్తుంది. ఇది మనం చలికి గడ్డ కట్టుకోదామని అనుకుంటున్నా. సో చెట్టు కింద ఎండిపోయిన ఆకులు పోగు చేశారు, కానీ దానికి నిప్పెలాంటి చలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక పురుగు ఉంది, మంటమ్మ. ఒక కోతి దాన్ని చుట్టుకున్న పట్టేసుకుంటుంది. సో కోతి దాని గొంతుని పట్టుకొని ఆకులు తీసి ఇందులో వేస్తుంది, తర్వాత ఆకేస్తుంది. ఒక మోరు కప్పుతూ కోతి ఇట్లా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మునపటిలాగా ఒక చిన్న కాకి వాళ్ళ బాధపడడం చూసింది, కిందికి వచ్చి మిత్రులారా అని వేసింది. ఏ పక్షి, నువ్వు మళ్ళీ పిచ్చివాళ్ళమ్మనుకుంటున్నావా? వెళ్ళి నువ్వు నీ పని చూసుకో. మిత్రులారా, మీకు ఒక నేను విషయం చెప్పబోతున్నా. మిత్రులారా, నేను ఒక మీకు విషయం చెప్పబోతున్నా. రెండు రాయల్ని ఒకదాంతో ఒకటి రుద్దండి, ఒకదాంతో ఒకటి రుద్దండి, అప్పుడే నిప్పు అంటుకుంటుంది. మిత్రులారా, వాళ్ళు చెప్పినా ఇన్నలేదు. ఒక కోతి దాని కొంత పట్టుకొని ఇట్లా తిప్పింది, ఇట్లా దాన్ని ఇసిరేస్తుంది, అది చచ్చిపోయింది. సో మనం ఈ కథ నుండి ఏం నేర్చుకున్నామంటే, డాడీ ఈ కథ నుండి ఏం నేర్చుకున్నాం? మూర్ఖులతో స్నేహం చేయరాదు అని నేర్చుకున్నాం.